हेलो फ्रेंड्स, भक्ति समय यूट्यूब चैनल की स्वागत। मनम वीडियो कार्तीक पुराण तुमिदव अध्याय में विष्णु मरियु यमदूतल मध्य संभाषण गुरिंचे तेलुसुकुंदाम। यमदूतल प्रश्नलकु चिरुनगव मोमु कलवारैन विष्णुदूतलु इला भाषिंचसागारु। ओ यमदूतलारा, मेमु विष्णुदूतलमु, वैकुंठमु नुंडि वच्चितिमि। मी प्रभुवगु यमधर्मराजु एटुवंटि पापात्मुलनु तीसुकोनि रम्मनि मिम्मुलनु पंपेनु అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచూ ఉండెదరు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ములను పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుదగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడత్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. ఇక ఈ అజామిలుడంటారా, బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావీ వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. అలాంటప్పుడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పిదము వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనము పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని స్మరించువారును, తెలిసిగాని తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతులారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. కాబట్టి ఈ అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని పలికినాడు. అజామిలుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన్నాటి నుండి నేటి వరకు నేను శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి అరగను. నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమెల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుణ్ణై నీచ కులకాంతలతో సంసారం చేసితిని. నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమునే నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమును కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టుకుంటే ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యే నవమధ్యాయ సమాప్తః.